అంతు చిక్కని కారణాలతో వాంతులు విరేచనాలు చేసుకుంటూ గత 10 రోజులుగా ఆ గ్రామంలో ఇప్పటి వరకు 4 మృతి. మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత 10 రోజులుగా 30 వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురికాగా వైద్యాధికారులు గ్రామంలోని హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నవారికి ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు హైదరాబాద్కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ నేటి వరకు 4 మృతి చెందారు. ఏ కారణంచే వీరికి వాంతులు విరేచనాలు అవుతున్నాయనేది ఇంతవరకు తెలియని పరిస్థితి. పెద్ద శివనూరు గ్రామానికి చెందిన పోచమ్మ, లక్ష్మీ, మల్లమ్మ, పోచయ్య అనే గ్రామస్తులు వాంతులు విరేచనాలతో ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంటనే ఉన్నత వైద్యాధికారులు గ్రామానికి విచ్చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపి గ్రామస్తుల అస్వస్థతకు కారణాలు కనుక్కొని పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాంతులు విరేచనాలకు గల కారణాలు తెలపాలని గ్రామస్తులు కోరుతున్నారు. శివనూరు ఎట్లా చేస్తుర్రు? నీళ్ళ శాఖ పోయింది, కళ్ళు శాఖ పోయింది, మళ్ళీ టీచర్లు కూడా ఈడనే ఉంటారు. ఇప్పుడు వారం రోజుల పోలే మొత్తం ఈడనే, మొత్తం ఎప్పటికీ 4-5 టీచర్లు వస్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. శాఖలు ఐఐటి అవుతూనే ఉన్నాయి. నీళ్ళ శాఖ ఆఫ్ చేసారు, కళ్ళు శాఖ ఆఫ్ చేసారు, ట్యాంకీలు చూసారు, అన్నీ చూసారు. కానీ వారు ఎట్లయితుంది? ఊళ్ళో దేవతలు అంటే దేవతలు కూడా ముడుపు కూడా కట్టారు. ముడుపు కట్టినాక మళ్ళీ ఇద్దరు కావరయ్యారు, ఒకరు పీకనే పీకి మళ్ళీ ఒకరు వస్తపోతాల మీద ఆడనే ఉన్నారు, ఒకరు పోతే తీసుకొచ్చారు ఇక్కడికి. ఇదే జరుగుతున్నది. అది ఏది అనేది దొరుకుతలేదు ఇప్పుడు మాకు. ఎక్కడ సమయంగా ఏది పక్కాని మేము అనేటట్టు చెప్పేటట్టు లేము. మాది పెద్ద శివనూరు, నేను మానగల్ల నేను సూపర్వైజర్ గా చేస్తున్నాను చేగుంట పిఎస్సి. ఇక్కడ 25th నుండి అంటే అంతకు ముందు నుండే స్టార్ట్ అయిందంట. అంటే ఆమె తెలవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయినరు. 25th నుండి మేము ఇక్కడ మేము క్యాంపులు పెట్టేసాము, క్యాంపులు పెట్టి సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పటి వరకైతే ఏం కేసులు అని అంటే, ఇంతకుముందు అడ్మిట్ అయిన వాళ్ళు 8 అడ్మిట్ అయినరు, కొంతమంది క్యూర్ అయినరు, ఒక ఇద్దరు 3 డెత్ అయినరు. వాళ్ళు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు ఎఫెక్ట్ అయింది. అట్లా డెత్ అయిన హాస్పిటల్లోనే ఇక ఇప్పుడు మామూలుగా 2-3 సార్లు మోషన్స్ అయిన వాళ్ళకు మెడిసిన్ ఇస్తున్నాము. వాళ్ళకు చాలామంది క్యూర్ అయింది. ఇక్కడ ఇంతమంది 53 దాకా స్టార్టింగ్లో వస్తే 19 దాకా ఐవీ కూడా ఎక్కించినాము, డ్రిప్పులు కూడా పెట్టినాము. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే అది రిజల్ట్ వచ్చింది, దాంట్లో ఏం లేదన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు. వీళ్ళు కూడా వచ్చి, ఆఫీసర్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసిండ్రు, దాంట్లో ఏం లేదు. ఫుడ్ కూడా చెక్ చేసిన ఆ ఫుడ్లో ఇంకా 1 అయితే ఫుడ్ వీళ్ళు ఏం తిన్నారో అది మోషన్స్ అయిన వాళ్ళకు ఆ ఫుడ్ కూడా సేమియాలు అవి ఇవి తీసుకుపోయిండ్రు. అవి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్టు 1 వస్తుంది అన్నారు, లేట్ పడుతుంది అని అన్నారు ఆ మేడం. నిన్న మేడం వాళ్ళు వచ్చి పక్క విలేజ్ అంటే పక్క విలేజ్లో ఇంత లేదు, పక్క విలేజ్లో ఏం లేదు మోషన్స్ వామిటింగ్ ఏం లేదు. ఈ ఒక్క విలేజే పెద్ద శివనూరులోనే, అదే మళ్ళీ ఇటు వాడకి ఎక్కువ లేదు. మళ్ళీ ఎస్సీ కాలనీలోనే ఇప్పుడు అయితే ఎవరికి ఏం లేదు. ఇక మొన్నటి నుండి కూడా ఏం లేదు, మొన్న నిన్న ఈరోజు ఏమి ఓపీ కూడా ఏం లేదు, మోషన్స్ కూడా ఏం లేదు. జనరల్గా వస్తున్నారు, జనరల్గా జలుబు ఉన్నది, దగ్గు వస్తుంది, జలుబు ఉన్నది అని వస్తుంటే వాళ్ళకు జనరల్గా ఓపీ ఇచ్చి పంపిస్తున్నాను. 24 నాడు సాయంత్రం నుండి విరోచనలు స్టార్ట్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. 25వ తేదీ నాడు చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుండి 25 నాడు దాదాపు ఒక 20-30 మందికి మోషన్స్ అవుతున్నప్పుడు సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఇక్కడనే జీపీలో అత్యవసర సేవల కింద వాళ్ళకి సెలన్స్ అవి పెట్టి వాళ్ళను కంట్రోల్ చేయడం జరిగింది. కొంత పరిస్థితి అదుపు తప్పిన వారిని గాంధీ హాస్పిటల్కి ఒక ఇద్దరిని పంపడం జరిగింది, మెడినోకి ఒకరిని పంపడం జరిగింది, రెండవకి ఒకరిని పంపడం జరిగింది, నార్సింగ్ పంపడం జరిగింది, తూప్రంగ ప్రభుత్వ ఆసుపత్రి పంపడం జరిగింది. ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్ పంపించడం జరిగింది. అత్యవసర సేవల కోసం వేరే హాస్పిటల్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యి వచ్చారు.